లోపలికి వస్తే ఏమన్నారమ్మ నిన్న మీరు మాకు జడా శ్రావణ్ కుమార్కి సపోర్ట్ చేశారా ఏం సపోర్ట్ చేశారు మీరు జడా శ్రావణ్ కుమార్ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మేము మా కోసం తన్నులు తిన్నారా నా కోసం తన్నులు తిన్నారా డొక్కలో కొట్టించుకున్నారా నా కోసం నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఒక్కసారిగా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పేడ్ ఆర్టిస్ట్గా మారిపోయినా నిజాలు మాట్లాడితే మీకు నచ్చదే మీకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో లాగా మీకు అబద్ధాల గోడ కట్టాలి రెండు వేల పద్నాలుగులో పదిహేనులో కట్టారు కదా అద్భుతమైనటువంటి గోడ ఆయనే మళ్ళీ విజనరీ ఆయనే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అమరావతిని కట్టేది అసలు అమరావతిని కట్టే అవకాశం ఉన్న రోజున కట్టకుండా అమరావతిని నాశనం చేసి పొలిటికల్ సిస్టమ్ కోసం వాడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంతకి అమరావతిని నాశనం చేసే ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచననిచ్చి అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఐదున్నర కోట్ల మంది ప్రజలకు రాజధాని లేకుండా చేసిన మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు కదా దానికి సపోర్ట్ చేస్తున్న మీరు కాదా నేను అమరావతి ఉద్యమంలో అరెస్ట్ అయ్యి నన్ను అమరావతి పోలీస్ స్టేషన్లో పెడితే ఎంతమంది వచ్చారమ్మ నా కోసం మీరు నన్ను అరెస్ట్ చేసిన రోజున అమరావతి ఉద్యమానికి వచ్చిన రోజున ఒక దళిత బిడ్డగా ఒక మేధావిగా ఒక మాజీ జడ్జిగా నా సొంత డబ్బులతోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి ఉద్యమానికి నేను ప్రతి నిత్యం మీడియాలో సపోర్ట్ చేస్తుంటే మీ కోసం అరెస్ట్ అయితే మీకోసం నేను దీక్షకు పిలుపునిస్తే ఆర్ఫైజంలో నేను పోరాటం చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను అమరావతి ఉద్యమం కోసం ఫైట్ చేసి నా సొంత ఖర్చులతో నా విధానంతో అక్కడ ఉన్న రైతుల కోసం వెళ్ళాను తప్ప ఎవ్వరి మెప్పు కోసం కాదమ్మా నేను ఆ రోజు అరెస్ట్ అయిన రోజున ఏమన్నారో మీరే చూడండి కొంచెం మీరు ఈ మాట అన్నదమ్ చూడకుండా అసభ్యంగా ప్రవర్తించడం ఒక చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు సీఏ గారు బూత్ తిట్టిన కూడా చెప్పారు అంటే ఏం చెప్తారు ఇట్లా పోలీసులు వైపు అసలు ఆయన పోలీసే అండి పోలీస్ ఆయన పోలీస్ అయ్యండి ఆడవాళ్ళు అసభ్యంగా మాట్లాడతాం ఏంటి డొక్కలు పాల్గొడుతున్న పాల్గొడతాం ఏంటండి అసలు ఏం మాట్లాడతాం వాళ్ళ ఇళ్ళు ఆడాలి లేరండి ఆయన ఎవరో నిరాహార దిశ చేస్తే ఆయన అరెస్ట్ చేసుకోవాలి మా శిబిరంలో మేము కూర్చోడానికి ఏంటండి శిబిరాల్లో రావడానికి వెళ్ళేదో పోలీసులు మొత్తం ఈ శిబిరం మొత్తం మేము కూర్చోండి మేమే మేము రోడ్లు మేము కూర్చోవాలి వాళ్ళు కూర్చోండి మేము రోడ్లు మేము కూర్చుంటాం అయితే అమరావతి ఆయన ఎవరో దీక్ష చేసుకుంటే మాకేం అవసరం అండి అరెస్ట్ చేసుకుంటే ఆయన అరెస్ట్ చేసుకోండి మాకేం సంబంధం ఆయనతో ఆయన వస్తే మమ్మల్ని మీరు ఆపుతారా అన్న వీర మహిళ మీరే మీకు ఇంకొక నాలుగు బాధది ఈ పొత్తు నుంచి మాత్రం ఎన్ని చేయాలి అన్ని చేశారండి వేల మంది పోలీసులు దింపి శిబిరంలో కూర్చొని చడశ్రావణ్ కుమార్ దీక్ష చేయడానికి వస్తే ఆయన అరెస్ట్ చేసుకోండి మీరు ఆయన చూసుకోండి మేమేం చేసాం మధ్యలో జడశ్రావణ్ కుమార్ దీక్ష చేయడానికి వస్తే జడా శ్రావణ్ కుమార్ తీసి ఇది మీ మహిళలందరి అంటే అందరి మాటలు కాదు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలు తెలుగుదేశం పార్టీ నిన్న ఎవరైతే నా గురించి మాట్లాడారే మా కోసం తన్నులు తిన్నాము మాకోసం డొక్కలు బగలు కొట్టుకున్నాము మా కోసం మాట్లాడామని మాట్లాడారు కదమ్మా వాళ్ళ కోసం ఈ వీడియోలు ఒకసారి రివైండ్ చేయండి అమ్మా జడా శ్రావణ్ కుమార్ అమరావతి వస్తే మాకేంటి సంబంధం ఆయన వస్తే ఆయన పార్టీ గురించి ఆయన వచ్చాడు మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు ఆయన తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేసుకోండి అని మాట్లాడినటువంటి వీర మహిళలు వీర వనితలు మీరు మీ వీర వనితలు మీరు ఈరోజు నా గురించి మాట్లాడతారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సపోర్ట్ చేస్తున్నాను నేనని మాట్లాడతారా ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు సిగ్గుపడతారా ఏం సపోర్ట్ చేశారు మేము ఏం సపోర్ట్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మాట్లాడితే కరెక్ట్ వాస్తవాలు మాట్లాడితే మీకు కుదరవు వాస్తవాలు మాట్లాడితే మీకు నచ్చవు నేను మీ ద్వారా అడుగుతున్నా సరే పాపం తెలిసి తెలియక మాట్లాడి ఉంటారమ్మా మీరు దయచేసి విత్డ్రా చేసుకోండి పదాలు ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కానీ మాట్లాడరు నేను రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు నేను ప్రభుత్వం మీద పోరాటం చేశాను నా రాజకీయ పార్టీ ఈరోజు నేను రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఓటు అడగటానికి వెళ్ళినప్పుడు నా పార్టీకి ఓటేయమని అడగాల నేను ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి నాశనం చేసిన నాలుగురు పార్టీలు మరలా చంద్రబాబు నాయుడే నాశనం చేసి మరలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినట్టు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే ఇంకా ఆల్టర్నేటివ్ అవసరం లేదా ఈ రాష్ట్రంలో ఇక ఒక మేధావుల అవసరం లేదు ఈ రాష్ట్రంలో వాడు ఎవడ అంటాడు ఆ గడ్డట్ట ఈ గట్ట అంటే ఇంకెవరు ఉండొద్దంట మరి ఇంకెందుకురా నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడతావు నేను చెప్పాలనేటువంటి బాధ్యత నా మీద ఉన్నది నేను ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నా సిగ్గుండాలి మాట్లాడటానికి మీ పార్టీకి నేను సహకరించాను తప్ప వ్యక్తిగతమైనటువంటి దినెవర్నండి హుమై హుహ మై నేనేం ఆపలేను కదా రేపొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నేను ఇదే పని జగన్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోరాటం చేస్తాను ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తే రాండి మంచిదే కదా మాకు ఏ పదవులో అవసరం లేదు మమ్మల్ని ఎవ్వరు గుర్తించాల్సిన అవసరం లేదు బికాస్ ఐ హావ్ మై ఓ మై ఇండిపెండెంట్ ఐ హ్యావ్ మై ఓ ప్రాక్టీస్ ఐ మెన్ ఇండిపెండెంట్ నాకు అవసరం లేదు నాకు పార్టీ ఉంది నాకు ప్రొఫెషన్ ఉంది ఎవరి దగ్గరకు వచ్చి దేహి అడగాల్సిన అవసరం లేదు మీరు గుర్తించాల్సిన అవసరం అంతకంటే లేదు ఎస్ ట్రూ అయితే కొన్ని వాస్తవాలు మీ దగ్గరికి తీసుకొస్తా ఎందుకంటే పాపం ఛాలెంజ్ చేశారు కదా మహిళలు మా సూత్రం మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ 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 మాట్లాడతారా మాట్లాడ నేను మాట్లాడతాను మీరు మాట్లాడండి ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దాం ప్రజలు నేర్చు చేసుకుంటారు ఇరవై ఎనిమిది వేల మంది రైతులు వందలాది గ్రామాలు అమరావతి లేక రాష్ట్రానికి ఈ రోజు అమరావతి ఒక ఒక క్యాపిటల్ లేక నష్టపోతున్న ఐదున్నర కోట్ల మంది ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు ఎవరు ఏం చెప్ప చేశారని తెలుసుకుంటారు వాస్తవాలు ప్రజలకు చెప్దాం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అమరావతికి భూములు కావాల్సినప్పుడు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డేటెడ్ ఒకటి ఒకటి రెండు వేల పదిహేను అంటే అమరావతి భూములు మొత్తం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ సిస్టమ్ ద్వారా భూములు తీసుకోవాలి ఎలాంటి ఒకే ఒక ఆలోచన ఒకటి ఒకటి రెండు వేల పదిహేను అంటే జనవరి ఒకటి రెండు వేల పదిహేను సానికి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా భూములు తీసుకుందాం అనేటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఏమి వాళ్ళకి మాట ఇచ్చినారు ఏమి వాళ్ళని మోసం చేశారు ఎలా మోసం చేశారు అనేది కూడా చెప్పాలి నా బాధంతా అదే ఇప్పుడు నేనున్నాను కార్యకర్తలు నుంచి ఉంటున్నారు వీళ్ళందరికీ ఓటు ఏమైనా ఒక పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఓటేద్దాం లేదని ఒక ఆలోచన ఉంటుంది నేనేం చేశాను ఇప్పటిదాకా ఎవరికీ ఎవరికి తెలియదు ఎందుకంటే నేనేం చేయలే నాకు అధికారం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా అడుగుతారు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు తీసేయండి రాజధాని కరెక్ట్గా ఫిక్స్ అయ్యకుండా లీగల్గా ఫిక్స్ అయ్యకుండా జగన్మోహన్ రెడ్డి అనే ఉర్మార్గిడికి మరలా రాజధాని అప్పు